వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకు పడ్డారు తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఇక్కడ హిందుత్వం అనే అంశాన్ని పట్టుకొని హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా చిత్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోంది అనేది గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశాలు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక ఘటన జరగడం రామతీర్థంలో జరిగిన ఘటనకు సంబంధించి ఆయన రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావించడం అంటే ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో జరిగింది నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలోని బోడికొండపై దాదాపు సుమారు నాలుగు వందల ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు తలభాగాన్ని అలాగే వేరు చేసి ఎత్తుకెళ్లడం ఇదంతా అది సంచలన రేఖెత్తిస్తోంది గత కొద్ది రోజులుగా ఎవరు చేశారు ఏంటనేది క్లారిటీ అయితే ఇంకా రాలేదు అయితే దీని మీద రఘురామకృష్ణ రాజు గారు చేసిన వ్యాఖ్యలు అంటే వైసీపీ హయాంలో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించట్లేదా అంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు అదే నేపథ్యంలో హిందువులు అంటే అంత చులకనగా కనిపిస్తున్నారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఆయన లేవనెత్తిన అంశాలు అంటే ఇక్కడ ఈ దీని వెనక ఓకే ఈ ఘటన వెనక ఎవరున్నారు ఏంటి ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని అడగడంలో ఏమాత్రం తప్పైతే లేదు అనేది నెటిజన్లు కూడా చెబుతున్నమాట కాకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మీకు సిగ్గులేదా సిగ్గు అనిపించట్లేదా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ చేస్తున్నారు హల్చల్ చేస్తున్నారు దీనికి సంబంధించి అంటే రఘురామకృష్ణరాజు గారు ప్రశ్నించిన ప్రశ్నని తప్పు పట్టట్లేదు కానీ ప్రశ్నించిన తీరుని ఆ ప్రశ్నలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చే ఆయన ఆయనకున్న అక్కసును వెళ్లగ వెళ్ళగక్కారా ఈ సందర్భాన్ని వాడుకొని అదే నేపథ్యంలో హిందుత్వాన్ని వాడుకొని హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా చేశారా ఇక్కడ ఎందుకంటే ఘటన జరిగింది ఆ ఘటనకు సంబంధించి ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎవరు ఏంటి అని తెలిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటుంది తప్ప వాళ్ళైతే చూస్తూ వదిలేదు ఏ ప్రభుత్వం కూడా ఇవి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారంలో ఎవరున్నా సరే ఇమీడియట్గా యాక్షన్ అయితే తీసుకుంటారు అందులో ఎటువంటి అనుమానం కాకపోతే ఈ సందర్భాన్ని వాడేసుకునే ప్రయత్నం కొంతమంది చేస్తుంటారు అందులో భాగంగానే రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ ప్రయత్నం చేశారా అనేది ఇప్పుడు నెటిజన్లు ఆయన మీద కూడా సోషల్ మీడియాలో తనదైన శైలిలో కామెంట్లు అయితే పెడుతున్నారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం అనేది ఇప్పుడు ఆయన మీద వస్తున్న వ్యతిరేకత కారణం అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి